వీళ్ళు సాక్షికి ఇచ్చేటప్పుడు ఈనాడు గొడిస్తారు. ఎందుకంటే అప్పుడు రేపు పొద్దున కోర్టులో కేసులు వచ్చినా కూడా ఫస్ట్ సర్క్యులేషన్ సెకండ్ సర్క్యులేషన్ అని చూపించడం కోసం. ఆంధ్రజ్యోతికి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు, అదే వాళ్ళ గొడవ. లేకపోతే సాక్షిలో టీడీపీ అని వీడని నిరాశ నిస్పృహలు, వేర్ ఈజ్ ద పార్టీ? గెలిచిన ఎమ్మెల్యేలో 30% మంది దూరం దూరం. అప్పట్లో హవా నడిపించిన నాయకులు ఇప్పుడు తెరచాటుకు రాష్ట్రంలో 68 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలే లేరు. పార్టీ పదవులు ఇస్తామంటున్న మాకొద్దుంటున్న నేతలు చివరికి జీతాలు ఇచ్చి మరి అనుబంధ సంఘాలకు నియామకం, ఏ కార్యక్రమం పెట్టినా ఫ్లాపే, ఏ ఎన్నికల్లోనైనా ఓటమే, బాబు సభలకు జనం రాకపోవడంతో ఇరుకు రోడ్ల వ్యూహం, అది బెడిసికొట్టడంతో కానుకలు ఇస్తామని పిలిచే ఎత్తుగడ, అది కూడా వర్కౌట్ కాకపోవడంతో అటెన్షన్ కోసం యాగి, ఇక ఈ వ్యూహాలు పనిచేయవని తెలిసి మిత్రుడు పవన్ చెంతకు పొత్తులు లేకుండా కనీసం 4 జనాన్ని రప్పించలేని దైన్యం, బాబును ఎలాగైనా లేపేందుకు అధికార పార్టీపై పడ్డ రామోజీ, అందుకే రాయలసీమ వైకాపాలో కుంపట్లు అంటూ రాతలు, అధికార పార్టీ అన్నాక ఒకటి రెండు చోట్ల అసంతృప్తులు సాయం. పార్టీ గురించి చెప్పాలంటే దానికి జనంలోని ఇమేజ్ చూడాలి. రాష్ట్ర ప్రజలు నేరుగా కనెక్ట్ అయి ఉన్నది వైఎస్ఆర్సీపీతోనే. విద్య వైద్యం నుంచి వ్యవసాయం వరకు అన్నింటా విప్లవమే. మెరుగైన జీవనం కోసం పింఛన్ల సహా ఎన్నెన్నో మార్పులు. దీంతో 2019 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ జగన్కి జనం చేయజేయలు అంటూ ఇది స్వోత్కర్ష పరనింద. ఇంతకుముందు నిన్న వాళ్ళు రాసుకొచ్చారు, వాళ్ళు వీళ్ళు రాసుకొచ్చారు, నిన్న చెప్పుకున్నాం మనం. అతి తెలివితేటలు తప్పించేం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులు తెలుగుదేశంలో లేవా ఏంటి అన్నటువంటి. అయితే దానికి వీళ్ళు పత్రిక అనే పేరు చెప్పుకున్నప్పుడు పత్రిక విలువలు అయితే ఎప్పుడో పోయినాయి. జస్ట్ పైన రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టినప్పుడే పత్రికకి విలువేం లేదు, వాళ్ళ పార్టీ కరపత్రం అని తెలిసింది. ఇప్పుడు డైరెక్ట్గా అదే కోణంలో రాసుకొస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎదురు వాళ్ళకి నేతలు చెప్తూ ఉంటుంటారు. లేకపోతే కొత్త ఇండస్ట్రీ వస్తుంటే ఈనాడు ఏడుపు. షిడీ సాయి చిన్న సంస్థట ప్రభుత్వం భూములు అప్పనంగా కట్టబెట్టేస్తుందట, కంపెనీ సొంత నిధులతో భూములు కొనుగోలు చేస్తుండటం వాస్తవం కాదా, పారిశ్రామికవేత్త కడపకు చెందిన వ్యక్తి కావడమే పాపం అయిపోయిందా, కేంద్రం ఇస్తున్న ప్రొటెక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి పిఎల్ఐకి అర్హత సాధించిన కంపెనీ ఇది, ఆర్థిక స్థితిగతులు కంపెనీ పనితీరు సామర్థ్యం చూశాక కేంద్రం ఎంపిక, ఈ కంపెనీ కోసం ఒరిస్సా రాజస్థాన్ తమిళనాడు లాంటి రాష్ట్రాల ఆఫర్లు, బిడ్డింగ్లో రిలయన్స్ అదానీలతో పోటీపడి ఎల్1గా నిలిచింది, ఈ కంపెనీ ఏర్పాటైతే 11,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే, కియాతో పోల్చితే ఈ కంపెనీకి ఇస్తున్న రాయితీలు తక్కువే. ఇది నిన్న రాసుకొచ్చినటువంటి ఇదే నిన్ననే నేను ప్రస్తావించా. ఓ సంస్థ వస్తుంటే పడేయడం ఏందో అర్థం కాదు అన్నటువంటిది ఇవాళ సాక్షి దానికి సంబంధించి డీటెయిల్డ్గా రాసుకొచ్చింది. సబ్సిడీలు ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే అదేమి ప్రభుత్వం తీసుకునివ్వట్లేదు, ఇక్కడ వాళ్లే కొనుక్కుంటారు అక్కడ ఉన్నటువంటి నేరుగా రైతుల దగ్గర నుంచి. ఇదే ఇక్కడ తెలివైన ఎత్తుగడ ఉంది. వీళ్ళు చెప్పే దాంట్లో కూడా ఒక నల్లతనం ఉంది. ఏంటంటే అప్పుడు నిన్న ఈనాడు రాసిన దాంట్లో పాయింట్ ఏమంది, ఈ 2013 నాటి చట్ట ప్రకారం అయితే కనుక 3 times ఇవ్వాలి, అట్లా ఇవ్వట్లేదు అని. ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ సేకరించిస్తే కనుక అట్లా 3 times చేయాలి, అదే డైరెక్ట్గా వాళ్ళు కొనుక్కుంటే కుదరదు. మామూలుగా మనం రేటుకి ఎట్లా కమ్ముతాం, ఇప్పుడు రైతు దగ్గర నుంచి ఎంత కమ్ముతారు ఆ రేటుకి నచ్చితే కొనుక్కుంటారు, నచ్చకపోతే వాళ్ళు అమ్మరు. ఇది కామన్. అమరావతిలో అయితే అట్లా కాకుండా వాళ్ళ చేతనే బలవంతపు స్నేహంతో లాక్కున్నటువంటి పరిస్థితి అనకూడదేమో, వాళ్ళు ప్రేమతో ఇచ్చారన్నటువంటిదే చెప్పుకొస్తుంటారు. అదొక విచిత్రమైనటువంటి అంశం. ఇక్కడ అలాంటిది కాకుండా అలాంటిదే స్వచ్ఛందం అని ఇక్కడ ఒప్పుకోరు. అక్కడ భయపెడితే ఇక్కడ భయపెట్టినట్టే, అక్కడ భయపెట్టకుండా తీసుకుని ఉంటే ఇక్కడ భయపెట్టకుండా తీసుకున్నట్టే. ఇది ఒకటే, రెండింటికి మధ్యన ఉన్నటువంటి కంపారిజన్.